మధుసూదన్ రెడ్డి, మాదిగలు మాదిగల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా నువ్వు చేసిన వ్యాఖ్యలకు ఈసారి ఎన్నికల్లో ఈటల రాజేందర్ ను హుజరాబాద్ మాదిగలు ఐక్య కులాలు అన్ని కలిసి కూడా ఈటల రాజేందర్ ను ఓడిస్తాయి. గతంలో 6 సార్లు కడుపులో పెట్టుకొని ఈటల రాజేందర్ గెలిపించినటువంటి ఘనత ఈ దళితులది. మరి రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, మరి దళిత జాతి నుంచి వచ్చిన వాళ్ళే, మరి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది వేదాయి వర్గం కూడా దళిత జాతి నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు ఈ చేసినందుకు మరి అదేవిధంగా ఈటల రాజేందర్ గారు గతంలో ఏనాడు కూడా దళితుల గురించి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ ఈసారి మరి ఉద్యోగం ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ దళితుల దగ్గరికి వెళ్ళి మరి నా మీద ఇలా జరిగిందని చెప్పి సానుభూతి పెంచుకోవడానికి ఇవాళ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మధుసూదన్ రెడ్డితో మాట్లాడించినంటే ఆయనకు మదమెక్కింది. ఈసారి హుజరాబాద్ ఎన్నికల్లో మాదిగలు మాదిగ ఉపకులాల ఓట్లు 35,000 ఉన్నాయి. ఖబర్దార్, 35,000 ఓట్లు కూడా మరిసారి మరి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడినో ఆ ఈటల రాజేందర్ ఓడించే విధంగా కూడా మరి దళిత జాతి సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముందుకెళ్తాయని చెప్పి వెను వెంటనే మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈటల రాజేందర్ ను మరి అనర్హులు కూడా ప్రకటించాలని చెప్పి దళిత సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరి బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ గారి భార్య జమున గారి తమ్ముడు మధుసూదన్ రెడ్డి గారు వాట్సాప్ చాటింగ్ లో సోషల్ మీడియా వేదికగా మాదిగలను అవమానపరుస్తూ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాదిగలు దేనికైనా రుంగిపోతారు, మాదిగ నా కొడుకులారని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖబర్దార్ మధుసూదన్ రెడ్డి, ఖబర్దార్ ఈటల రాజేందర్, ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మీరు కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా మీరు కాంగ్రెస్ నాయకులు అన్నాడు కుమ్మక్కై పార్టీకి వెన్నుపోయిపోవడం జరిగింది. మరి నేడు బీజేపీలో చేరి మీరు మాదిగలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాదిగలను మాదిగల ఓట్లతో గెలిచిన మీరు మరి హుజరాబాద్లో ఏ విధంగా గడప గడపకు మాదిగల ఓట్ల కూడా వస్తారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీరు ఏదైతే టీఆర్ఎస్ పార్టీలో చేరి మీ యొక్క ఆస్తులను అక్రమ ఆస్తులను కూడగట్టుకొని 1,000 కోట్లకు ఎదిగినారు తప్ప ఏనాడు మాదిగలకు కానీ బీసీలకు కానీ న్యాయం చేసిన సందర్భాలు లేవని గుర్తు చేస్తూ మీరు ఏదైతే కబ్జా చేసిన భూములు మాదిగలై బీసీలే అని సందర్భంగా గుర్తు చేస్తూ మీకు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల పక్షాన రేపు జరగబోవు హుజరాబాద్లో మీకు తగిన గుణపాఠం చెప్పి అవసరమైతే మేమందరం ప్రత్యక్షంగా పాల్గొని కూడా మీకు ఓట్లు రాకుండా మిమ్మల్ని తిరగనీయకుండా మేము చేస్తామని సందర్భంగా గుర్తు చేస్తూ హుజరాబాద్లో దళితుల నాయకులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కానీ దళితవాడలో చెప్పులతో కొడతామని కూడా ఈరోజు ప్రెస్ నోట్ వస్తున్నాయి. గతంలో ఈటల రాజేందర్ గారు దళితులను అనేక విధాలుగా వాళ్ళు అరెస్టు చేయడం జరిగింది. పీడియాకులు పెట్టిన సందర్భాలు కూడా ఈ మీడియా పరంగా నేను చూపిస్తున్నాను. మరి ఖబర్దార్ ఈటల రాజేందర్ రాబోయే రోజులలో నీకు తగిన గుణపాఠం చెప్తాను సందర్భంగా గుర్తు చేస్తూ మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారు దళిత బంధు ఇస్తానంటే దళితుల్లో వెలుగు నింపుతున్నారంటే ఓర్చుకోలేక బీజేపీ నాయకులు మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు సందర్భంగా గుర్తు చేస్తూ మీకు తగిన గుణపాఠం ఖచ్చితంగా హుజరాబాద్ ఎలక్షన్లో చూస్తామని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చూపుతామని సందర్భంగా గుర్తు చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న దళిత సోదరులకు మీడియా మిత్రులకు జైభీములు తెలుపుతూ జై తెలంగాణ.